కాదు గోపాలప్ప, పది రోజులు అవుతుంది గోపాలప్ప, విపరీతమైన చలి. ఇంతకుముందు చలి నన్ను చూసి భయపడతాండ, నన్నే చూసి చలి భయపడి దూరం పోతాండ అట్లా. అవును, ఇప్పుడు చలి నా మీదకే చలి ఎక్కువైపోయింది. ఎక్కువైపోయింది నా చలి, చలి ఎక్కువైపోయింది. రాజకీయ వెడివిడి ఎక్కువైంది నా, రాజకీయ ఎక్కువైంది. నేను ఒక 500 మంది చెప్పింటా. ఏమని చెప్తావే? మా అన్నయ్య ఎంపీగా పోటీ చేస్తాడు, పోటీ చేసి అత్యధిక మెజారిటీ గెలిచి పార్లమెంట్ పోతాడనే. ఏమి చెప్తావు? పన్నాక నేను చెప్పినా ఎంపీకి నిలబడతాను. ఏమి నాకు చెప్పినానా బాగా? ఏం గెలుస్తావని ఇండిపెండెంట్ గా ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా చెప్తావని చెప్పిన. వద్దులే, నేను చెప్పింది దీని. నేను ఎంపీగా నిలవన్ను. చూడలేదు టీవీ లాడ ఊర్లో పొగొస్తాడు. ఇట్లేదో డబ్బాలో పొగ పొగ వచ్చే అదేనా? మళ్ళీ ఏదో 5-6 వరుసలు ఏదో వీళ్ళకి ఉన్నారంటే ఎవరు గన్మెన్ అంతా? వాళ్ళు ఉన్నా కూడా ఏం పట్టించుకోలేదు. వాళ్ళు లోపల పోయినారా? ఇంకా ఏందో పొగలన్నీ వదిలినారా? ఎమ్మెల్యేగా నిలబడతా, గెలిచేది గ్యారంటీనా? అదే ఎమ్మెల్యే అనుకో, మనం అసెంబ్లీకి పోతామా? అసెంబ్లీకి పోతే మనం గురకలు పెట్టి నిద్రపోవచ్చు. మా నాయన కూడా ఏ విధమైన డోకా లేదు, హ్యాపీగా బతకచ్చు. ఎవరన్నా అడిగినా ఇంకా స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చెప్పాలా? మళ్ళా చెప్పే ఊర్లే చెప్పేసాలి. మనకు చెప్పాలి ఊరికి, అందరికి మల్లిగానికి వెళ్ళి అందరికి చెప్పేసాలి. పంచాయతీ కర్నూలు నుంచి వస్తున్నారు అన్నదమ్ములు ఇద్దరు. ఇద్దరు చూడు, అన్నదమ్ములు సమస్యలే. అవులే, 100 ఎకరాలు ఉందంట. 100 ఎకరాలు, 100 100 ఎకరాలు, 100 100 100, అబ్బా మొత్తం 50-60 కోట్లు చేస్తదంట. అబ్బా ఇద్దరు ఉన్నారు అన్నదమ్ములు, ఏం రోగం ఏమో కదా పంచుకుంటది రాకుండా. వేరే చెప్తున్నారంట, పెద్ద మనిషి ఉన్నాడు తాగుపోండి. అయితే ఖచ్చితంగా చేస్తాను మీకు. చేయనా? చేయి బాగా. 10 నిమిషాలు వస్తున్నారు, ఆడు వస్తున్నారు, ఆడు వస్తున్నారు. గోపాలప్ప ఏదన్నా ఇది ఇట్లుంది? బస్ లైట్? బస్ లైట్ కాదు స్వామి, ఇది బస్ లైట్ అనుకుంటుండవా? బ్రాస్ లైట్. బ్రాస్ లైట్ అంటారు దీని, బంగారు బ్రాస్ లైట్ అంటారు. మన డోర్లు పంచాయతీ చేస్తలే, పంచాయతీ చేసిన దానికి 5.5 లక్షది పెట్టి వాళ్ళు బహుమతిగా ఇచ్చినారు. అంతే నీకే, బాగా పంచాయతీ చేసినావన్నా, దేశం కోసం ధర్మం కోసం బతుకుతున్నావు అని. ఒకటి 5.5 లక్షది బస్ లైట్ కాదు, బ్రాస్ లైట్ అంటావు. ఇప్పుడు వాళ్ళు పంచాయతీ వస్తుంది కదా, సరిపోయిన చిన్నది చేపిస్తా. చిన్న మల్తాడట్లేదు కదా, రోజు పెద్దది చెప్పిన. మల్తాడు మాత్రం ఉండదులే, కొంచెం పెద్దది చేపిస్తా. 50-60 వేలు పెట్టి చేపిస్తుంది. ఇక్కడ పోగొట్టుకో, దూరంలో అంతా తిరిగి ఆడకుండా కూర్చుండేది, పిల్ల సాగుడితా కూర్చుండే కూర్చొని నువ్వు ముందుగానే దోశతో గురకలు పెట్టి నిద్రపోతా అంటావు. ఎవడో నీకు పీక్కోరు పోయినారనుకో, సక్కనాకి 50-60 వేలు పోతాయి. గట్టికి వేసుకుంటా ఏదన్నా ఒకవేళ పండగకి పబ్బాలు పోతాంటావు కదా, అప్పుడు వేసుకో. పోయేస్తానే మళ్ళీ ఇంట్లో పెట్టాలి. సరే సరే సరే, రండి 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 రండి. కర్నూలు కదా? నమస్తే. నా కర్నూలు. నమస్తే నమస్తే. ఏమేమి సమస్య? ఏదో ఫోన్ లో చెప్తున్నారు, నేను చూస్తే బిజీగా ఉంటే. ఏం సమస్య? ఏం పంచాయతీ ఉంది? నువ్వు భూమి ఉందన్నా మాకు, 100 ఎకరాలు ఉందన్నా భూమి. అంటే వేరే వాళ్ళకి మీకా? సొంత అన్నదమ్ములు? సొంత అన్నదమ్ములు. మా అన్న ఒకే తల్లి గర్భం పుట్టోళ్ళే. అవును అవునా కదా? అవును అవును, ఒకే తల్లి గర్భం పుట్టారు. అవును, ఎకరాలు అన్నదమ్ములు అయితే మీరు ఇద్దరే? ఇద్దరమే. ఎంత ఉంటది? 100 ఎకరాలు 50 కోట్లు పోతానా? 100 ఎకరాలు 50 కోట్లు పోతానా? ఓకేనా? ఇద్దరి మధ్య పంచుకునేది రాలేదు మీరు, మీకు తెలియలే. ఇద్దరికి పంచుకునేది అంటే మీరు సంపాదించింది కాదు, మీ తాత ముత్తాతలు ఆస్తి కదా. పెద్దల ఆస్తి, పెద్దల ఆస్తి అయితేనే పంచుకుంటే రాదు. సొంతంగా ఖర్చుకొని సంపాదించుంటే వస్తుంది, పెద్దలాస్తి కదా. అవునులే, మీకు తెలిసే ఇప్పుడు చెప్పాను కదా. చెప్పాను, ఎన్నిసార్లు చెప్తా? అట్లా కాదనా, సమానంగా మాకు 100 ఎకరాలు పంచిస్తే మీరు ఎంత తీసుకుంటారు? మీ కమిషన్? గొడవలు లేకపోకుండా? గొడవలు ఏం లేకోకుండా? పంచాయతీ పంచాయతీ కోసం పంచాయతీ ఎంత తీసుకుంటారు? నేను ఎంత తీసుకుంటారనేది మీకు కావాలా? అవును. ఈ స్లిప్ లో రాసిన, నేను ఈ స్లిప్ లో నేను పంచాయతీ చేస్తే ఎంత తీసుకున్నాను అనేది రాసిన. ఈ స్లిప్ తీసుకొని పోయి, దేశంలో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళందరి వద్దకు పోండి. మీరు వాళ్ళని అడగండి, మాది 100 ఎకరాలు ఉంది, మీరు పంచాయతీ చేసి ఎంత తీసుకుంటారు వాళ్ళని అడగండి. ఇంకా దేశంలో దాదాపు 50-60 మంది పెద్ద మనుషులు ఉన్నారు, అందరి తాకి పోండి. వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా. అవును, నేను స్లిప్ ఇచ్చినా కదా, ఇప్పుడు నేను నాది కదా ఈ స్లిప్, పక్కన పక్కనే పెట్టుకోండి. నేను ఇచ్చి రాసేసిన స్లిప్, వాళ్ళు రాసిన స్లిప్ పక్కనే పెట్టుకోండి. ఎవరైతే తక్కువ పంచాయతీ చేస్తారో న్యాయంగా ధర్మంగా
వాళ్ళ వద్దకే రండి. డబ్బులు అనేది ఊరికే రావు కదా ఎవరికి, మేము పంచాయతీ చేస్తేనే కదా పెద్ద మనకి డబ్బు వచ్చేది. ఇప్పుడు ఏమవుతుంది, నేను చాలా తక్కువ తీసుకుంటా పంచాయతీ, మిగతా దేశంలో ఉండే పెద్ద మనసుతో పోల్చుకుంటే నేను చాలా తక్కువ తీసుకుంటా. అవును, మీరు కంపేర్ చేసుకోండి. నేను రాసిచ్చాను కదా ఆ స్లిప్, నేను పంచాయతీ చేసి ఎంత తీసుకుంటాననేది స్లిప్ లో రాసిన. ఆ స్లిప్ తీసుకుని దేశంలో ఏ పెద్ద మనిషి దాకానే పోండి, వాళ్ళు రాసిస్తారు కదా స్లిప్, పక్కన పెట్టుకోండి కంపేర్ చేసుకోండి. తక్కువ అనుకో నా వద్దకు రండి. నేను దేశం కోసం ధర్మం కోసం బతికే మనిషిని, పంచాయతీ చేస్తే ఒక 50,000 ఎక్కువ తీసుకుంటాను కానీ ప్రాణాలు తీసేది, గన్ను పెట్టి ఇట్లా బెదిరించేది, దొంగ దొంగ సంతకాలు పెట్టించుకుండేది, ఆడకోళ్ళు మెడ మీద పెట్టేది, ఇవి నేను చేయను. దేశంలో చాలా మంది పెద్ద మనుషులు ఆస్తి పంచాయతీల కోసం పోయినారనుకో మిమ్మల్ని చంపేది సంతకాలు పెట్టించుకుంటారా ఫస్ట్, మిమ్మల్ని చంపేస్తారు. అవునా? మళ్ళీ అది మేల న్యాయంగా ధర్మంగా నేను స్లిప్ రాసిచ్చిన ఆటకే అయ్యా ఇది కంపేర్ చేసుకోకపోండి, దేశంలో ఎటుకన్నా ఏ పెద్ద మనిషి దాకన్నా పోండి, నా దగ్గర తక్కువ అనిపిస్తే, న్యాయం అనిపిస్తే, ధర్మం అనిపిస్తే మీరు నా వద్దకు రండి, అయితే రావద్దాం. సరేనా? 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 ఓకేనా? ఓకేనా? మళ్ళీ ఫోన్ చేయండి. చేస్తాం, ఇద్దరు మాట్లాడుకొని చేద్దాం. సరేనా? పోండి పోండి. సరే వస్తాం. పోండి వస్తాం. తక్కువ పని నేను చేసుకుంటు చాలా తక్కువ పంచాయతీకి అసలకి. పోండి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారా? తాత మోతాతల ఆస్తులు రోగమా పంచుకోండి, ఏమన్నా ఇద్దరే మళ్ళా ఉండేది అది పంచుకుంటే ఓకే అనుకోవచ్చా? మళ్ళీ ఒకే తల్లి గర్భం పుట్టినారంట, అది చేత కాక మన వద్దకు వచ్చినారు, మళ్ళా మనం స్లిప్ రాసి ఇచ్చినామా? మన వద్దకు వస్తే ప్రాణాలు బయట ప్రాణాలతో బయట పోతారు. ఎక్కడన్నా బయట దేశంలో ఏడన్నా పెద్ద పోయినారు అనుకో, ఇంతే 100 ఎకరాలు సంతకాలు పెట్టించుకుంటారా? ఇదే ఇదే ఈ రెండే అట్లా ఉంటుంది. కాదు వస్తారు మన వద్దకు వస్తారు కానీ భయం. ఎమ్మెల్యేగా గెలిచినా మనకు అసెంబ్లీ లేకపోతే హాయిగా గురకలు పెట్టి నిద్రపోవచ్చు. పదంప 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 కొంచెం పని నింతావా? అదే ఎంత రాసి ఇచ్చినాడు ఆయన పంచాయతీకి, మనము అదే పంచాయతీ కోసం పోయిటం కదా. 50 లక్షలు రాసినాడు. ఎక్కువ రాశారా? ఎక్కువ రాశాడు. లేదురా, నేను 5-6 కోట్ల పోయి వచ్చిన, వాళ్ళంతా 70 లక్షలు 80 లక్షలు కోటి రూపాయలు అంటారు మన ఆర్టి చూసి. ఈయన ఏదో దేశం కోసం ధర్మం కోసం పాటుపడే పెద్ద మనుషులే ఉంటారు. ఇటుకే వద్దాం, మంచి రోజు చూసుకొని, ఒక మంచి రోజు చూసుకొని ఈ పెద్ద మంది దగ్గరికి వద్దాము. ఏదైనా మనకి 50 లక్షలు అడిగినాడు కదా. ఉండిలేనా వాళ్ళు ఊరితే పోతే వాళ్ళు నా ఎదురుకే గన్నులు పెట్టి ఖర్చులు చూపించి సంతకాలు చేయించుకుంటారు పంచాయతీకి వచ్చిన వాళ్ళు. మనకి ఈయన ఏదో దేశం కోసం ధర్మం కోసం పాటుపడే వ్యక్తిలా ఉన్నాడు. అవును, ఈయన దగ్గరికి పోదాంలే. సరే సరే, మంచి దినం చూసి. అందరికీ నమస్తే అండి. బాలు కామెడీ వండర్స్ని ఆదరిస్తున్నందుకు, అభిమానిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. బాలు కామెడీ వండర్స్తో పాటు మన మంది ఒక యూట్యూబ్ ఛానల్ వేరేది కూడా ఉంది, అదే బాలు వండర్ మ్యాథ్స్. బాలు వండర్ మ్యాథ్స్, బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్లో మ్యాథమెటిక్స్ సంబంధించిన టెక్నిక్స్ స్కూల్ గోయింగ్ పిల్లలకు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కానీ అందరికీ ఉపయోగపడే విధంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ని అప్లోడ్ చేయడం ఇక పైన రెగ్యులర్గా జరుగుతూ ఉంది. అందుకని బాలు వండర్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు తెలిసిన వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తారని మీ అందరినీ మరీ 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 కోరుతూ